సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన బ్రైడల్ డిజైనర్ బ్లౌజ్ మేకింగ్. ఇది వచ్చేసి మనము నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోనే ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా చూపిస్తాను. ఇది హెవీ వర్క్ డిజైన్, బ్రైడల్ లేదా పార్టీవేర్ కలెక్షన్కి బెస్ట్ ప్యాటర్న్గా ఇది డిజైన్ చేసుకోవచ్చు మీరు. సో దీనికోసం ఫస్ట్ నేను ఎలా మార్కింగ్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా 5 పెటల్ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది, అన్ని రెక్కలు సమానంగా ఉండేలా. దాని మీద కొద్దిగా గ్యాప్ వదులుతూ ఇలా 3-3గా మనము పెటల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ ఫ్లవర్ ప్యాటర్న్ మొత్తం ఇలానే ఉంటుందండి. దీని చుట్టూరా మనము లీఫ్ ప్యాటర్న్ని కూడా క్రియేట్ చేసుకుంటామన్నమాట. ఇలానే కొద్ది కొద్దిగా ఫ్లవర్స్ మార్క్ చేసుకొని అక్కడక్కడ లీఫ్ వర్క్తో మొత్తం ఓవరాల్ డిజైనింగ్గా మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లీఫ్ ఎక్స్టెన్షన్ చేయబోతున్నాను. సో లీఫ్ కోసమని స్టెమ్ వర్క్ మార్క్ చేసుకొని దానికి లీవ్స్ మార్క్ చేస్తూ, అలాగే కొనలు ఉన్నాయి కదా, కొనల మీద 3 లీఫ్ పెటల్ మార్కింగ్తో ఫ్లవర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇలానే రెక్కల మధ్య నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లవర్ క్రియేట్ అయ్యాక దీని పక్కనే ఇలానే మళ్ళీ మార్క్ చేసుకుంటూ ఓవరాల్ డిజైనింగ్ ప్యాటర్న్లో మనం క్రియేట్ చేస్తామన్నమాట. సో మీకు కనిపించడానికన్నా నేను ఇక్కడ పెన్సిల్ మార్కింగ్ చేస్తున్నాను. కాకపోతే మీరు యూస్ చేయవలసింది లైట్ కలర్ పెన్సిల్స్, వైట్ ఎల్లో కలర్లో దొరుకుతాయి కదా, అవి యూస్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఎలా మార్కింగ్ చేసుకోవాలో తెలుసుకోవడానికని నేను ఇది మామూలు నార్మల్ పెన్సిల్తోనే మార్క్ చేస్తున్నాను. ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, అండ్ ఇది చూడడానికి హెవీగా ఉంటుంది కాబట్టి అమ్మో మనం చేసుకోగలమా అన్న డౌట్ వస్తుంది. కాకపోతే హెవీగా ఉన్నాయి ఈజీగా అయిపోతాయండి, దీనికి ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. మనకు మెథడ్ తెలిస్తే మటుకు మనకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను యూస్ చేస్తున్నాను యాంకర్ థ్రెడ్స్, పర్పుల్ కలర్ అలాగే బ్లూ కలర్. మీరు కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్స్ లేదా అదర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్ని యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఈ 5 పెటల్ దాంట్లో పర్పుల్ కలర్ని యూస్ చేస్తూ సాటిన్ స్టిచ్ ద్వారా ఈ ఫ్లవర్ పెటల్స్ని ఫిల్లింగ్ చేయబోతున్నాను. సాటిన్ స్టిచ్ వచ్చేసి ఇది వచ్చి బేసిక్ స్టిచ్ అండి, అండ్ ఇది చాలా ఈజీగా క్రియేట్ అవుతుంది, ఎంబోస్డ్ లుక్ ఇస్తుంది. అలాగే ఇది మీరు 1 ఫ్లో డైరెక్షన్లో స్టిచ్ చేయాల్సి ఉంటుంది, అంటే కింద నుంచి స్టార్ట్ చేస్తే మీదకి లేదా మీద నుంచి స్టార్ట్ చేస్తే కిందకి, ఇలా ఒకటే డైరెక్షన్లో వెళ్తే దాని ఫినిషింగ్ ఏదైతే ఉందో అది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్లవర్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు దీనికి 3 ఫ్లవర్స్ ఉన్నాయి, గుత్తలా ఉంది కదా. సెంటర్ ఫ్లవర్కి వచ్చేసి పర్పుల్ కలర్, అలాగే అటుపక్క ఇటుపక్క ఉన్న ఫ్లవర్కి వచ్చేసి బ్లూ కలర్తో స్టిచ్ చేస్తానన్నమాట. సో ముందుగా నేను ఇది ఒకటి చూపిస్తున్నాను సెంటర్ది, ఇలానే నేను మిగిలినవన్నీ కూడా నేను స్టిచ్ చేస్తాను. సాటిన్ స్టిచ్ ద్వారానే ఇది కూడా ఫిల్లింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ అండి, 6 స్ట్రాండ్స్ ఉంటుంది. మీరు ఇదే విధంగా సిల్క్ థ్రెడ్స్ కానీ అదర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్ని యూస్ చేయొచ్చు. సో ఈ 3 రెక్కల్లా ఉంది కదా, దాంట్లో కూడా నేను ఇదే విధంగా సాటిన్ స్టిచ్తోనే బ్లూ కలర్ యాంకర్ థ్రెడ్తో ఫిల్లింగ్ చేయబోతున్నాను. ఇటువంటి డిజైన్స్ చాలా క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉంటాయి. అలాగే ఇది లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి. బెల్ట్ బ్రైడల్ బ్లౌజ్ లేదా బెల్ట్ బ్లౌజ్ అని అంటాం కదా, ఆ టైప్ ఆ స్టైల్ ప్యాటర్న్. దానికి వచ్చేసి ఫుల్ ఓవరాల్ డిజైనింగ్ ఉంది బ్లౌజ్కి. సో ఈ విధంగా ఇందాక చెప్పాను కదా, రెండు వైపులా ఉన్న ఫ్లవర్, ఈ చిన్న ఫ్లవర్ ఏదైతే ఉందో బ్లూ కలర్తో వర్క్ చేస్తున్నాను.
సెంటర్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇటువంటి హెవీ వర్క్ ఉన్న శారీస్ మనం ప్లెయిన్ శారీస్ లేదంటే చిన్న బార్డర్ ఉన్న శారీస్కి చాలా అందంగా ఉంటాయి. అండ్ అన్నీ ఈ డిజైనింగ్ కోసం నేను యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో, లేదంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ అన్ని స్టిచ్ చేయక ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు మనము స్టెమ్ వర్క్ లీఫ్ వర్క్ చూద్దాం. దీనికోసమని నేను యూస్ చేస్తున్నాను చైన్ బోల్ లేస్. సో చైన్ బోల్ లేస్ ఏదైతుందో మనము ఇది మెజర్ చేసుకోవాలి ముందుగా ఎంత ఉంది స్టెమ్ ఏంటి అని. సో ఇలా మెజర్ చేసుకొని అక్కడ కట్ చేసుకొని దాని ప్లేస్లో గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేస్తాను. మీకు కనుక ఆరే నీడిల్తో వర్క్ చేయడం వచ్చినట్టయితే ఇక్కడ షుగర్ బీట్స్ యూస్ చేస్తూ ఈ చైన్ బోల్ లేస్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మీరు షుగర్ బీట్స్తోని ఆరి వర్క్తోని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా రెండు అవుట్పుట్ సేమ్గానే ఉంటాయండి, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా హెవీ వర్క్ ఉన్న డిజైన్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ 3,500 to 4,000 ఉంటుంది మార్కెట్లో. మీరు ఇది సింపుల్గా హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్, దట్ మీన్స్ 300 దాకా స్పెండ్ చేస్తే చాలు ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్ని ఇంట్లోనే చాలా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫ్లవర్ని కూడా హైలైట్ చేస్తాను. అంటే ఈ బార్డర్స్ ఏదైతే ఉందో దానికి కూడా చైన్ బోల్ లేస్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి ముందు మనము. సో దాన్ని బట్టి కటింగ్ చేసుకొని గ్లూ అప్లై చేస్తూ ఇలా కొద్ది కొద్దిగా అవుట్లైనింగ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు చైన్ బోల్ లేస్ బదులు జర్దోసీ స్ట్రింగ్ లేదంటే స్టోన్ లేస్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా అందంగా అంటే కొద్దిగా డిఫరెంట్గా కనిపించడానికి స్టెమ్ వర్క్కి ఒకటి లేదంటే ఫ్లవర్కి ఒకటి అలా క్రియేట్ చేసినా చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మనతో చైన్ బోల్ లేస్తో ఫీలింగ్ అయిపోయింది కదండి. సెంటర్స్ అంతా నేను గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను కుందన్ స్టిచ్ చేయబోతున్నాను. ఇవి వచ్చేసి సర్కిల్ షేప్ సిల్వర్ కలర్ కుందన్స్ అండి, సెంటర్లో ఎలివేట్ చేయడానికి. కుందన్ వర్క్ అక్కడక్కడ వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఇది. సో ఇది కొద్ది పార్ట్ మటుకే నేను క్రియేట్ చేశాను. ఇలానే కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లూ పార్ట్ మొత్తం డ్రై అయిపోయింది కదండి, దీని మీద మనము ఇన్విజిబుల్ స్టిచెస్ చేసుకుంటే చాలా కాలం మన్నిగ్గా ఉంటుంది, అంటే ఊడి రాకుండా ఉంటుంది. గ్లూతోనే కాకుండా ఇలా స్టిచ్ వర్క్ చేసుకుంటే మనము ఎలాంటి వాషెస్ చేసినా అవి ఊడి రాకుండా ఉంటాయి. అండ్ కంప్లీట్గా మనం స్టిచ్ వర్క్ చేసాం కాబట్టి ఇది ఊడుతుంది పోతుంది అన్న మనకు టెన్షన్ ఉండదు అనమాట. సో కంప్లీట్ అయ్యాక మీకు లుక్అవుట్ వచ్చేసి ఇది కంప్లీట్ స్లీవ్స్ మటుకే డిజైన్ చేసాము. బాడీస్ అంటే బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా ప్లెయిన్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇంటి వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.